ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు యవసం వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసాయం అనేది ఒక పద్ధతి ప్రకారం పండించే పంటపైన సరైన అవగాహనతో చేసినప్పుడు తప్పకుండా మంచి దిగుబడులు పొందవచ్చు. భూసార విషయంలో, విత్తనాల పట్ల, వ్యవసాయంలో రకరకాల యాజమాన్య పద్ధతుల గురించి రైతులు తెలుసుకోవడం చాలా అవసరం. మరి ఇలాంటి ఎన్నో విషయాలను అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల ద్వారా సలహాలు, సూచనలు మీకు అందిస్తూ మీ వ్యవసాయంలో ఒక భాగమవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ ఈ ఇల్లు వ్యవసాయం కార్యక్రమం ద్వారా. ఇవాళ కార్యక్రమంలో కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పాడి పరిశ్రమ నిర్వహణ గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన మహిళా రైతు సురేఖతో ముచ్చట ఇంటారు. వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి పలుచోట్ల వర్షాలు కురిసినాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 90%, గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక రాగల 24 గంటల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 నెలల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే? మత్లబ్? దేఖ్ బేటా, తూ జో యే అంధాధున్ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. అరే పహలీ వాలీ బాత్ కహాన్? పర్ హమ్ తో సబ్ యహీ డాలే హై. సబ్ నహీ, ఆజ్ భీ లాఖో జాగరూక్ కిసాన్ పరంపరాగత విధి సే ఫసల్ ఉగా రహే హై, ఖర్చా కమ్ ఔర్ ఉపజ్ కీ కీమత్ భీ బెహతర్ పా రహే హై. సచ్ హై? అరే బేటే, ఎక్స్పీరియన్స్ సే బతా రహే హై, ధూప్ మే బాల్ సఫేద్ నహీ కియే హై. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. ముందుగా ఇనుండ్రి కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట. వీరితో ముచ్చటబెట్టింది కే లెనిన్. కూరగాయ పంటల దిగుబడి అనేది నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు రావాలి అంటే నారుమడి మడి దశలోనే రైతులు తగిన శ్రద్ధ తీసుకుని మంచి విత్తనాలను ఎంచుకోవాలా? అయితే మస్తుమంది రైతులు సాంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. ఇంకా కొంతమంది పోర్ట్రేలలో నారు పెంపకం చేపడుతున్నారు. మరి కూరగాయల సాగులో రైతులకు నాణ్యమైన నారు రావాలి అంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు ఈ ముచ్చట్లో విందాం.
కూరగాయల సాగులో నారుమడి యాజమాన్యం గురించి, అసలు నారుమడి పద్ధతులు ఏమేమున్నాయి, అసలు ఏ కూరగాయలకు నారుమడి అవసరం ఉంటుంది, ఈ వివరాలు తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సునీల్ కుమార్ గారు. నమస్కారం సార్. ముందుగల్లా ఈ నారుమడికి సంబంధించి ఏ కూరగాయలకు ఈ నారుమడి అవసరమవుతుందో చెప్తారా? ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో రైతులు విస్తారంగా అనేక రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. అయితే వీటిలో ప్రధానమైనది చూసినప్పుడు టమాటా, వంకాయ, అదేవిధంగా మిరప, క్యాబేజీ, కాలిఫ్లవరు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ కూరగాయలన్నింటిలో కూడా మొదటగా నారుమడిని పెంచుకొని ఆ తర్వాత సరైన సమయంలో ఈ నారును ప్రధాన పొలంలో నాటుకొని రైతులు కూరగాయలను సాగు చేయడం అనేది జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఈ నారుమడి అసలు ఎందుకు అవసరం అంటారు కూరగాయల పంటల్లో? అంటే ప్రత్యేకించి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 కూరగాయలు ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నటువంటి టమాటా, వంకాయ, మిరప, క్యాబేజీ, కాలిఫ్లవర్, వీటిలో మనం విత్తన పరిమాణం చూసినట్లయితే కనుక చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఒకవేళ నేరుగా విత్తినట్లయితే కనుక ఎక్కువ విత్తనం అవసరం అవుతుంది, ఎందుకంటే మొలక శాతం అనేది తక్కువ కనబడుతూ ఉంటుంది నేరుగా విత్తినప్పుడు. అదేవిధంగా మనకు అధిక వర్షాలు కురిసినా కూడా పెట్టినటువంటి విత్తనం కొట్టుకుపోయే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ నారుమడి ద్వారా ఒక 30 రోజుల పాటు సాగు చేసుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంటే ఒక 1-2 రోజుల సమయం కూడా ఆదా అవుతుంది. మనం జూలైలో కనుక ఈ పంటలను నాటుకోవాలంటే జూన్ మాసంలోనే మనం నారుమడి పెంచుకొని జూలైలో మనం నాటుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సమయం కూడా ఆదా అవుతుంది. అయితే ఇప్పుడు ఈ నారుమడికి సంబంధించి ఏమైనా పద్ధతులు ఉన్నాయా, ఉంటే ఆ పద్ధతుల గురించి చెప్తారా? ఇప్పుడు నారుమడిలో ప్రధానంగా 3 పద్ధతులు, సమతుల మడుగుల పద్ధతి, ఎత్తుమడుల పద్ధతి, అదేవిధంగా ప్రోట్రేలలో నారు పెంపకం. ఈ 3 పద్ధతులు ఉన్నాయి. సమతుల మడుగు పద్ధతి చూసుకున్నప్పుడు ఇది సంప్రదాయంగా అనాది కాలం నుంచి కూడా రైతులు చేస్తున్నది ఏంటంటే నీటి సదుపాయానికి దగ్గర ప్రాంతంలో నేలను చదునుగా చేసుకొని చిన్న చిన్న మడులు చేసుకొని విత్తనాలను చేతితో చల్లుతూ ఉంటారు. ఈ చల్లి నీళ్లు అవసరాన్ని బట్టి నీరు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే మనకు విత్తనాలు ఒక్కో ప్రాంతంలో ఒత్తుగబడడం, ఒక్కో ప్రదేశంలో పల్చగబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒత్తుగబడినటువంటి ప్రాంతంలో మనకు తెగులు సోకి నారు చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షాలు అధికంగా కురిసినప్పుడు నీరు నిలిచిపోయి కుళ్ళు తెగులు సోకి శిలీంధ్రాలు సోకి నారు చాలా వరకు అంటే దాదాపుగా 30-40% వరకు కూడా నారు చనిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే దీన్ని అధిగమించడానికి ఎక్కువ మొత్తంలో రైతులు అవలంబిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే ఎత్తుమడుల పద్ధతి. ఈ ఎత్తుమడుల పద్ధతి కనుక చూసినట్లయితే కనుక మనము మొదలుగా ఈ మడులను తయారు చేసుకోవాలి. మడుల పరిమాణం చూసినట్లయితే కనుక మడి యొక్క పొడవు 4 మీటర్లు ఉండాలి, వెడల్పు 1 మీటర్ ఉండాలి. అదేవిధంగా ఎత్తు చూసినట్లయితే కనుక నేల భాగం నుంచి 15-20 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మడుల పైన మనము వరుసలలో విత్తనాన్ని పల్చగా విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వరుసల మధ్య దూరం కూడా మనం కనీసం 7.5-10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకొని విత్తనాలను పల్చగా చల్లుకోవాలి. ఆ పల్చగా విత్తిన తర్వాత మనం ఎండుగడ్డిని కనుక కప్పినట్లయితే కనుక విత్తనాలు మొలకెత్తడానికి సరైనటువంటి తేమ, ఉష్ణోగ్రతలు దానికి కావాల్సినటువంటి మోతాదులో లభించి విత్తనాలు 3-6 రోజుల్లో మొలకెత్తేటువంటి అవకాశం అనేది ఉంటుంది. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మనం ఈ గడ్డిని తీసేసి అవసరాన్ని బట్టి నీటి తడులు ఇచ్చినట్లయితే కనుక ఈ యొక్క మనం నారును మనం తీసుకోవచ్చు. అయితే నారు ఎదిగే క్రమంలో కూడా మనకు అధిక వర్షాలు కురిసినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు నారు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా కొట్టుకుపోకుండా ఉండాలి అంటే మనం నారుని కాపాడుకోవాలంటే నారుమడులను మనం పాలిథిన్ షీట్తో కప్పుకున్నట్లయితే కనుక అధిక వర్షాల నుంచి కూడా మనం ఈ నారును కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా 3వ పద్ధతి, అధునాతన పద్ధతి, కొంత ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి పద్ధతి. ఇక్కడ ఏంటంటే ప్రోట్రేలలో నారు పెంపకం. ఇక్కడ మనకు ప్లాస్టిక్ ట్రేలు, నలుపు రంగులో ప్లాస్టిక్ ట్రేలు అనేవి మార్కెట్లో లభిస్తుంటాయి. ఈ ఒక్కొక్క ట్రేలో చూసినప్పుడు 98 గుంతలు ఉంటాయి అన్నట్టు. ఈ 98 గుంతలలో మనము కోకోపిట్ని నింపుకొని ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనం పెట్టినట్లయితే కనుక మనకు 100% కూడా మొలక శాతం కనబడుతుంది. అదేవిధంగా నేల ద్వారా సంక్రమించేటటువంటి శిలీంధ్రాలు కానీ తెగుళ్ళు కానీ ఈ పద్ధతిలో తెగుళ్ళు సోకేటటువంటి అవకాశం అనేది ఉండదు. అంటే మనకు మొక్కలు సంపూర్ణ ఆరోగ్యంగా మంచి దాంట్లో ఎదుగుదల కూడా బాగుంటుంది. మనం ఆ యొక్క మొక్కలను తీసుకొని సరైన సమయంలో అంటే పంటను బట్టి ఆ యొక్క 4 రోజులు కావచ్చు, 35 రోజులు కావచ్చు, పంటను బట్టి మారుతూ ఉంటుంది. ఈ సమయంలో కనుక ప్రధాన పొలంలో నాటుకుంటే కనుక మంచి దిగుబడులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నారుమడికి సంబంధించి ఈ నారుమడుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారు? అయితే ఇప్పుడు మనం నారుమడి పెంచేటటువంటి క్రమంలో
మనకు వాతావరణం మబ్బులు పట్టి చల్లగా ఉన్నట్లయితే కనుక, లేదంటే అధిక వర్షాలు కురిసినప్పుడు కూడా ఏంటంటే ఈ నారుకులు తెగులు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నారుకులు తెగులు నుంచి వీటిని యొక్క ఈ నారును కాపాడడానికి మనకు కాపరాక్సిక్లోరైడ్ అనేటటువంటి శిలీంద్ర నాశనం అయితే కనుక లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వేర్లు తడిచే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. అదొకటి ప్రధానంగా. ఇంకోటి ఏంటంటే మనకు ఇలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటే కనుక నారులో ఎదుగుదల కూడా క్షీణించిపోతుంది. ఈ నారులో ఎదుగుదలను మనం పెంపొందించడానికి ఈ నీటిలో కరిగేటటువంటి పోషకాలను మనం ముఖ్యంగా చూసినట్లయితే కనుక 19-19-19 లాంటి పోషకాలను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున గనక కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ యొక్క నారు లోపల ఎదుగుదల బాగుండి మనం సరైన సమయంలో నాటుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నారుమడిలో పెంచిన మొక్కలు ఏవైతే ఉంటాయో ఇవిని ఎన్ని రోజుల తర్వాత నాటుకోవచ్చు? ఈ మనము నారుమడిలో పెంచినటువంటి నారును ఎప్పుడు నాటుకోవాలనేది ఆ యొక్క పంట మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టమాటా చూసినట్లయితే కనుక టమాటాను విత్తినటువంటి 21-25 రోజుల లోపల నాటుకోవాలి. 25 రోజులు మించకుండా చూసుకోవాలి వీలైనంత వరకు. అదే వంకాయ అయితే కనుక 25-30 రోజుల తర్వాత విత్తినటువంటి 25-30 రోజుల తర్వాత మనము 3-4 ఆకులు ఉన్నటువంటి దశలో ఈ వంకాయను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అదే మిరప చూసినట్లయితే కనుక మిరప ఇంకొంతకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట ఇది మిరప కొంత ఆలస్యంగా 40-42 రోజుల దశలో ఈ యొక్క నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదేవిధంగా ఈ క్యాబేజీ, కాలిఫ్లవర్ ఈ పంటల్లో కనుక చూసినట్లయితే కనుక నారుని మనం 25-30 రోజుల దశలో ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ కూరగాయల పంటల్లో ఈ నారుమడి విషయానికి వస్తే, నారుమడి యాజమాన్యం విషయానికి వస్తే, రైతులు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధానంగా అంటే వాళ్ళు దృష్టి సారించాల్సిన అంశాలు ఏముంటాయి, వాటి గురించి చెప్తారు. ప్రధానంగా ఏంటంటే నారుమడి పెంపకం అనేది చాలా కీలకమైనది. నారుమడి కనుక సక్రమంగా చేపట్టినట్లయితే కనుక మనము విత్తన మోతాదు తగ్గించి అక్కడే మనం మొదటి దశలోనే పెట్టుబడిని దాదాపుగా 3,000-4,000 రూపాయలు అనేది ఆదా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ నారుమడిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నారుకుళ్ళు తెగులు సోకకుండా జాగ్రత్తగా మనం శాస్త్రీయ పద్ధతిలో ఈ విత్తనాలను చల్లుకొని నారుమడిని పెంచుకోవడం అనేది చేసినట్లయితే కనుక ఈ యొక్క ప్రధాన పంటలన్నింటిలో కూడా మంచి దిగుబడులు వచ్చి మంచి ఆదాయం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా సంతోషం సునీల్ కుమార్ గారు. ముఖ్యంగా కూరగాయల పంటల్లో నారుమడి యాజమాన్యంకు సంబంధించి ఉన్న పద్ధతులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చక్కగా చెప్పిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ నారుమడి పద్ధతిలో కూరగాయల సాగుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో, వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇప్పటి వరకు కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో కేలెనిన్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఇప్పుడు ప్రతి సోమవారం, గురువారం, శనివారం ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన పాడి పరిశ్రమ నిర్వహణ గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన మహిళ సురేఖతో జీ గంగామణి పెట్టిన ముచ్చటను ఇందాం. పాడి పరిశ్రమ ఎందరికో ఉపాధిని అందిస్తున్నది. ఈ రంగంలో పురుషులు, యువకులే కాదు, మహిళలు కూడా రాణిస్తున్నారు. అట్లనే మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ రంగంలో మెలకువలను పాటిస్తూ సమర్థవంతంగా పాడి పరిశ్రమను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మహిళా పాడి రైతు సురేఖ చెప్తున్న ముచ్చటను ఇప్పుడు విందాం. నమస్తే సురేఖ గారు. నమస్తే అమ్మ. మీరు ఈ డైరీ అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? డైరీ అనేది ఫస్ట్ సంఘాల ద్వారా నడుస్తుంది. ఇక్కడ బైన్సా డిఎంసీలో దగ్గర దగ్గర 17 ఏళ్ళు అవుతుంది నేను చాలేసి. అప్పుడు సంస్థ ద్వారా నడుస్తుండే, ఇప్పుడు విజయ డైరీ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. మొదట్లో పశువులు ఎన్ని తీసుకున్నారు? అప్పుడు గేదెలు ఉంటుండే బాగా. ఇప్పుడు గేదెలు అందరూ జాగలేక అమ్మేసుకున్నారు. మన విజయ డైరీ వాళ్ళు ముద్ర లోన్ కింద లోన్ ఇచ్చారు కదా, అందులో మా ఊరు నుండి ఆవులు బాగా తీసుకున్నాం. ఆ బర్రెలు కొన్ని, ఆవులు ఎక్కువ ఉన్నాయి. జెస్సీ, ఎస్ఎఫ్ అవి తీసుకున్నాం. మేమే ఇప్పుడు 4 తీసుకున్నాము. మా ఊళ్ళో మొత్తం 8 తీసుకున్నాం. దగ్గర దగ్గర రోజుకు ప్రొద్దు మా పంటే 100-150 లీటర్లు ఆవు పాలు, ఒక 40-50 లీటర్లు గేదె పాలు వెళ్తాయి. వాటికి జాగ అనేది ఎట్లా ఏర్పాటు చేశారు? గేదెలు బయట కోతలేవని చూసి అప్పుడే అంటే 3-4 ఏళ్ల కిందనే మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. షెడ్ వేసుకున్నాం. గేదెల కోసం వేసుకున్నాం స్టార్టింగ్ లో. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయితే గేదెలు బయట కోడి బంద్ అయిపోతాయి. ఇంకా ఇంటికాడే ఉంచుకోవాలి.
దాని నుంచి షెడ్ వేసుకున్నాము. ఇప్పుడు అదే షెడ్ ఇప్పుడు ఆవులకు పనికొస్తుంది. ఆ షెడ్ అనేది ఎట్లా నిర్మాణం ఎట్లా చేసుకున్నారు, ఎంత ఖర్చు వచ్చింది? ఫస్ట్ గేదెల కోసం వేసినాము, అప్పుడు ఒక 50-60 వేలు అయినాయి. ఇక ఇప్పుడు ఆవుల కోసం అంటే మళ్ళా దాన్ని డెవలప్ చేసుకుంటే పెద్దగా చేసేసి తిరువల్ల ప్రహరీకి కూడా కట్టుకున్నాము. ఇక అన్ని అందులోనే ఉంటాయి. అవి బయట ప్రపంచం ఏమీ బాధ ఉందనుకో, వర్షం వచ్చినా ఏమొచ్చినా గానీ అవిట్లకు బాధ ఉండకుండా మన దగ్గర మంచిగా చేసినాం. వాటికి ఇప్పుడు మేపడానికి బయటకు తీసుకుపోతారా? అందులోనే ఎందుకంటే మేము గడ్డి మాకు ఉన్నది, 4 బీగాలు భూమి ఉన్నది, కానీ మాకు దారి లేదు, తోటలోకి పోయి తెత్తేందుకు దారి లేదు. దానికోసం ఒక 2 బీగన్నర కౌలుకు పట్టుకున్నాము. పట్టుకుని అందులో పచ్చిగడ్డి అలుకున్నాం. ఇక అదే పచ్చిగడ్డి తీసుకొస్తాం, చాప పట్టలు కొనుక్కున్నాము. పాలు కూడా మేము మిల్కిన్ మిషన్ తోనే పీనుకుంటాం. పాలు కూడా అంటే మాకు ఒక ఆవు ఉన్నది, చాలా బరువు ఉంటుంది అనమాట, దాన్ని పిన్నుడికి కష్టమవుతుంది. దానికోసం మా అబ్బాయి 5 రాళ్ళు ఉండే అప్పుడు అతను అమెజాన్లో చూసి ఫస్ట్ తీసుకొచ్చుకున్నాం. అది దాని ఇప్పుడు నడుస్తుంది, దాంతోనే పిండుతాం. మిషన్ వల్ల అట్లా పాలు పిండితే వాటికి తిప్పాలంటారు? ప్రాబ్లం ఏం లేదు, అసలు కదలే చేయి. ఇంకా వీటికి మనము చేతితో పితికే కన్నా ఆ మిషన్ స్మూత్ గా పిండుతుంది అనమాట. అప్పుడు EMI తీసుకున్నాము, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మా అబ్బాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తుండే, అక్కడ 20-25 వేలే ఇస్తుండే ఆ జీతము. అతనికి అక్కడ ఎందుకు మన ఇంటికనే పని చేసుకుందామని మా అబ్బాయి కూడా ఇటే వచ్చింది. ఇప్పుడు ఐటీ చేసిండు, మెకానిక్ సంబంధించింది, హైదరాబాద్లో చేస్తుండే. 5-6 ఏళ్ళు చేసిండు, అక్కడ వాళ్ళు జీతం 20 వేలే ఇస్తుండ్రు. ఇక ఎందుకు మనం వ్యవసాయము, మనము ఆవులు తెచ్చుకుందాము అని ఇటే వచ్చేసిండు. మీరు ఆవులు తెచ్చుకోక ముందు, పాల దంద చేయక ముందు ఏం చేశారు ఇంతకు ముందు? అంటే స్టార్టింగ్ మాది నిజామాబాద్ మా ప్రాపరు, ఇక్కడ అత్తగారు. నేను ఇంటర్మీడియట్ చదివినా, ఫస్ట్ లో నాకు పిన్నాందు కూడా రాదు. ఇక్కడ వచ్చే గేదెలు విండు నేర్చుకున్నా, ఫస్ట్ గేదెలతోనే చేసినాం. అప్పుడు నాకేం లేదు. అయితే హైదరాబాద్ నుండి ఒక సార్ వచ్చింది, సంఘాల ద్వారా నడిపిస్తారని అడిగి ఆ సార్ వచ్చి ఫస్ట్ పెట్టించింది మాకు. ఇప్పుడు మీరు పాలు పిండడం కూడా మీకు వచ్చు? వచ్చు, పాలు పిండుతాము. ఇప్పుడు మిషన్ దగ్గర ముందు మేము చేతనే పిండుతుంటాం పాలు, గేదె పాలు కన్నా ఆవు పాలు కానీ ఫస్ట్ చేతనే పిండుతుంది. ఇప్పుడు ఆవులకి ఎట్లా ఒక్కొక్క దానికి ఎన్ని లీటర్ల పాలు వస్తాయి మీకు ఎట్లా? అంటే మేము బాగా పెద్ద 10-20 లీటర్లు పెట్టుకోలేము స్టార్టింగ్ కదా. ఒక 5-6 లీటర్లు పూట ఒక 5-6 లీటర్లు ఇచ్చేదే స్టార్టింగ్ తీసుకెళ్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ దేవిని పెంచి మా సంత డబ్బులు పెట్టి ఒకటి తెచ్చుకున్నాం. తర్వాత మంచిగా అనిపిస్తే తెచ్చుకుంటామని అనుకున్నాము. ఇక అప్పుడే ముద్ర లోన్ ఇచ్చిట్లా ఒక 2 ఆవులు దాంట్లో తెచ్చుకున్నాము. మా అబ్బాయి ఇటు వచ్చే వరకే ఇంకొక 2 ఆవులు మళ్ళీ తెచ్చుకున్నాం. ఆవుల్ని మేపడానికి ఏ గడ్డి సీడ్ అనేది వేసారు, ఎలాంటి దాణ పెడతారు? అవి నేపియన్ గడ్డి అని తీసుకొచ్చి అలికినాం. అది ఒకసారి అలికితే 5-6 ఏండ్లు ఉంటుందట, దాన్ని అలికినాము. ఇక మేము ఆవులకు పత్తి పిండి, గోధుమ పొట్టు, మక్క పొట్టు అది పెడతాం. ఒక మనిషికి ఒక 2 కిలోలు అట్లా పెడతాం, అంటే పాలను బట్టి పెట్టాలి. ఇక ఇప్పుడు మేము 2 ఆవులు చూలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఈయన అచ్చ నెలలు ఈయంతమయ్యి, ఇక వీటికి కొంచెం తక్కువ పెడతాం. ఎందుకంటే డైజెషన్ అయితే అరగాలి కదా, అందుకని కొంచెమే పెడతాం. మరి ఇప్పుడు మీరు ఈ నెలకి 5 ఆవులకి ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు ఎంత మిగులుతున్నాయి? 15 రోజులకంటే 4 వేలు అవుతుంది, అంటే 8 వేలు దానం. 8 వేలు నెలకు 8 వేలు రూపాయలు దానకు పెడతాము. మాకు నెలకు 40-50 వేలు రూపాయలు వస్తాయి. అంటే 10 వేలు పోయినా కానీ 40 వేలు. మా అబ్బాయి జీతం పడితే మాకు కష్టం. మేము జీతాలం పెట్టుకోలేదు, నేను అందరం ముగ్గురు మా ఆయన మా కొడుకు నేను చేసుకుంటాం. ఇప్పుడు మేమే స్టార్ట్ చేసినాం ఫస్ట్ మా ఊళ్ళే. ఇంతవరకు ఆవులు ఎవరు అంటే లోకల్ ఆవులు ఒకటి రెండు ఉంటుండే, కానీ ఆవులు అనేది మేమే స్టార్ట్ చేసినాం ఫస్ట్. నేను ఇంకా మా అబ్బాయి లాగా ఇంకొక 2 అబ్బాయిలు ఉండి, అప్పుడు మా అబ్బాయి 5 రాళ్ళు ఉండి, వాళ్ళకు పని కావాలంటే మనం ఫస్ట్ ఆవులు తెచ్చుకొని చూద్దాం రా అని వాళ్ళు ఫస్ట్, వాళ్ళు ఇద్దరు నేను ఒక ముగ్గురం ఫస్ట్ ఆవులు తెచ్చుకున్నాం. అది లాతూర్ డిస్టిక్ దేవిని పోయి తెచ్చుకున్నాం. ఇక అక్కడ నుండి మమ్మల్ని చూసి అందరూ ఇప్పుడు దగ్గర దగ్గర మా ఊళ్ళే 20 దాకా ఉన్నాయి ఆవులు. పాల దందనైనా ఇంకా వ్యవసాయం కూడా చేస్తున్నారు? మాకు 4 బీగాల పొలం ఉన్నది, తోట ఉన్నది. అందులో 2 బీగాలన్నర పామాయిల్ వేసినాం, 1 బీగాలన్నర పొలం ఉంటది మాకు. అవి నడుస్తుంది. ఇప్పుడు ఆ పొలము అని అంటే ఇప్పుడు వీటి మేతకి వాటిని కూడా ఆ గడ్డిని కూడా వాడుతాం. అదే వాటి మా గడ్డిని వాడుకుంటాం. అట్లా వెళ్ళిపోతాయి. అరిగడ్డి మాదే ఉంటది, ఈ పచ్చిగడ్డి కూడా అలుపుకున్నాం కనుక అది ఇది మాది ఉంటుంది. 2 రకాలుగా మీకు వీటికి యూజ్ అవుతుంది. సరే అమ్మా, మీరు ఇప్పుడు ఈ పాల దంద చేస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ దందలో? అంటే ఇది లేకుంటే మా బతుకులు లేవన్నమాట. ఫస్ట్ అంటే ఫస్ట్ మాకు పని ఏమి లేకుండే, మా హస్బెండ్ అవుట్ ఆఫ్ అయి మళ్ళీ వచ్చిండు, అప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటుండే. తర్వాత మా ఇంటి గేదెలే ఉండే, దాని నుండి చేయంగా ఇట్లా కాదు, వీటిలోనే మనకు వ్యవసాయం లేవు, మిగులుతా లేవు ఇది పాలకు ఉండి స్టార్ట్ చేసింది. పాలు చేయంగా ఇప్పుడు మా అబ్బాయిని చదివించుకున్నాం, మా అమ్మాయి బీటెక్ అయిపోయింది. పాల మీదే, వ్యవసాయం మీద తక్కువ మిగులుతాయి. ఎందుకంటే మా గడ్డి భూమిలో గడ్డలు ఎక్కువ అయిపోతాయి, పెట్టుబడి ఎంత పెట్టినా తక్కువగా డబ్బులు వస్తాయి. చాలా మంది రైతులకు ఒక నమ్మకం ఉంది, పాలు పిండితే మనిషి ఆరోగ్యం అనేది దెబ్బతింది.
తింటదని, దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? దెబ్బ ఏం తినదు. ఎందుకు అంటే కొన్ని గేదెలన్నా ఆవులన్నా కొద్ది బలు అనేటివి గట్టిగా ఉంటాయి, వాతం అంటారు. కానీ దానికి ఇప్పుడు కొన్ని టెక్నికల్ గా మిషన్లు వచ్చినాయి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకొని అట్లా యూజ్ చేసుకుంటే మనకు ఏం ప్రాబ్లం ఉండదు అండి. వాటికి ఆరోగ్య పరంగా ఎలా చూసుకుంటారు? వాటికి కొన్ని వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. మాకు వచ్చినాయి, మాకు ఫస్ట్ మా ఆవు తెచ్చినప్పుడు లంపీ స్కిన్ వచ్చింది, దూడ చనిపోయింది, నెల దూడని మనం పాలిస్తా లేదో అనుకున్నాము, కానీ ఇచ్చేసింది. అది ఇస్తుంది, ఏం ప్రాబ్లం లేదండి. డబ్బు మళ్ళా టీకాలు కూడా వేయించేసాం. మాకు ఇక్కడ సాయన్నని ఉన్నాడు, మేము వెటర్నరీ డాక్టర్ గోపాలమిత్ర, తను మాకు ఏది కావాలన్నా ఫోన్ చేస్తే పాము వస్తాడు. వాటికి ఇంజక్షన్లు మొన్న గాలికుంటూ వచ్చినప్పుడు కూడా వచ్చి ఇచ్చిండు. లంపి స్కిన్ వస్తున్నా అంటే దాన్ని కూడా అమ్మ మీకు మన దగ్గర లేవు, మీరు తెచ్చుకుంటే వేస్తామని చెప్పిండు ఆయన కూడా. మళ్ళీ అన్నిటి టీకాలు వేయించేసినాము. అంటే మాకు ఏదైనా తొందరగా రియాక్షన్ అయ్యి వస్తాడు అనమాట. ఇప్పుడు ఆవులకి ఆరోగ్యం అనేది దెబ్బతిన్నది, అవి ఆరోగ్యం లేవని మీరు ఎట్లా గుర్తుపడతారు? అంటే రోజు చూస్తాం కదా, చూస్తే అవి కొద్దిగా సుస్తుండి, తినకుండా చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా మనకు అర్థమైతుంది దీనికి ఏమైంది, అందుకని తింటలేదని. జ్వరం వచ్చేది చూసే ఉంటే కదా మీటర్, దాన్ని పెట్టి చూస్తాము. కొద్దిగా మాకు డౌట్ అనిపిస్తే ఆయన పిలుస్తాము, పిలిచి టీకాలు అవన్నీ వేస్తాడు. అంటే మీకు తెలిసిపోతాయి, తెలిసిపోతాయి ఆరోగ్యం తెలిసిపోతుంది. అవి మళ్ళీ సాధు జంతువులు, మనం దాన్ని ఎంత ప్రేమ వేస్తాయో అంత ప్రేమ ఉంటాయి. గేదెలు అట్లా కావు, లేస్తే అంత అనుభవపడతాం. ఎంత మంచిగా మనం చేస్తే అంత స్మూత్ గా ఉంటాయి. ఆవుల పెంపకం వాటికి తేడా ఉంటుంది, చాలా తేడా. సరే, మీరు ఇప్పుడు ఈ ఆవుల పెంపకం చేస్తున్నారు, పాల దంద చేస్తున్నారు, సెటిల్ అయ్యారు, దంద చేయడం వల్ల గ్రామంలో ప్రోత్సహిస్తూ ఉంటారు, కొందరు వెనక్కి మాటలు అంటూ ఉంటారు. అది అంటే ప్రతి ఊళ్ళో ఉంటది. మనకు 90% మంచి వాళ్ళు ఉంటే 10% అయినా చెడ్డ వాళ్ళు ఉంటారు, అది ఎట్లనే ఎందుకంటే మాట్లాడుతుంటారు. కానీ ఎంతవరకు ఇప్పటికైతే నాకు మంచి పేరే ఉంది మా ఊళ్ళో. మరి ఇప్పుడు ఈ 4-5 ఆవులతో మీరు పని చేస్తున్నారు కదా, ఫ్యూచర్ లో ఇంకేమైనా చెయ్యాలని ఆలోచన? మా అబ్బాయికి డెవలప్ చేసి ఒక డైరీ ఫామ్ చేయించుకొని వాటికి సెట్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ లో పోయి ఉండి 20,000 జీతం ఉండి ఇల్లు కిరాయిలు బిల్లు కిరాయి అన్ని కట్టుకొని వాడు 10,000 రూపాయల కోసం కష్టపడ్డ బదులు అదే ఇడే చేసుకొని మమ్మల్ని చూసుకో వచ్చు, వాడు కూడా సెట్ కావచ్చు, వాడిని కూడా ఒక సెట్ చేసేయాలని చూస్తున్నాము. ఇంకా ఆవులే తీసుకోవాలని ఉందా, పశువులను కూడా తీసుకోవాలని? గేదెలు కూడా బా అంటే మొత్తం ఆవులు అంటే తీసుకున్నకి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు విజయ డైరీలో ఆవు పాలు అంటే ఫస్ట్ లా ప్రోత్సహించారు, ఇప్పుడు కరెక్ట్ పోకుండా కొద్దిగా ఇది చేస్తున్నారు. అవి సమానం ఉంటే పోపేమో అని అనుకుంటున్నాం. సరే అమ్మా, మీరు ఇప్పుడు పాల దంద చేస్తున్నారు, ఈ ఉన్న పాలను ఎక్కడికి పంపిస్తారు? ముందు బైన్సా ఉండే బియ్యంస్, ఇప్పుడు దేగంకు మారింది, దేగంకు తీసుకెళ్తారు. బియ్యంసీ నుండి వెహికల్ వస్తుంది, వర్షాకాలం 2 టైంలు, ఇప్పుడు వేసవిలా ఎక్కువ పాలు లేవని 1 టైమే తీసుకెళ్తారు. ప్రొద్దున ఇప్పుడు లీటర్ కి ఎంత పడుతున్నది ఆవు పాలక? మాకు మాక్సిమం 40-42 అయితే పడుతుంది ఆవు పాలకు. వెన్నె చేస్తే 2,000 కిలో నెయ్యి పోతుంది, ఇప్పుడు ఆవు నెయ్యి బాగా డిమాండ్ ఉంది. సరే, మీరు ఈ పాలదండ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ లెక్క మీరే కాదు చాలా మంది రైతులు ఇది చెయ్యాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు, ఏది గమనించాలని? అంటే స్వతగా మనము ఫస్ట్ లాభం వస్తుంది చెయ్యాలని కాదు, ఫస్ట్ కొంచెం తెలియకుండా కొద్ది నష్టం కూడా రావచ్చు. నష్టంకి వెనకాడి అయ్యో ఇది ఏంది అని వెనకాడి వేయకుండా ఒకటి పోయింది తెరలే ముందుకు పోదామని వెళ్తూనే ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఎన్నో ఉండి ఏదో చేసే వాళ్ళు ఇంటికాడు ఉండి తల్లిదండ్రులను చూసుకొని చేయ కదా, ఎంత మంచి చూసుకుంటామా అంత ప్రేమ చేస్తాయి. ఇప్పుడు మేము వెళ్తామా అయితే తలకాయ ఊపుతాయి, ఎంతో ప్రేమతోనే ఉంటాయి మన ఆవులు. మనం దాన్ని కొట్టి భయపెట్టి చేస్తే బెదిరిపోతాయి, పాలు కూడా సరిగ్గా. దాన్ని ఎంత మంచిగా మనం ప్రేమ చేస్తే అంత మంచిగా పాలు ఇస్తాయి. సేమ్ మన పిల్లల్లాగా చూసుకుంటే మన పిల్లలు మనం ఎట్లా చూస్తే అవి మన కడుపు నింపుతాయి అంతే. ఇప్పుడు దాణ పెట్టకుండా పాలు ఇవ్వయి, గడ్డ వేయకుండా ఇవ్వయి, అన్ని మంచి పెట్టి మంచి చూసుకుంటే మన పిల్లలు అనుకో. ఇప్పుడు మన పిల్లలు మంచి పెరగాలంటే మనం అన్ని పెడతాం, మనకు బూస్ట్ పెడతాము, పాలు పోస్తాం, అన్ని పెడతాం. అట్లనే అవిట్లకు దానా అన్ని పెట్టి గడ్డి బిడ్డ వేస్తే అవి మనకు మంచి పాలు ఇస్తాయి, మంచిగా మన పిల్లలాగా అట్లా చూసుకుంటే మనకు కూడా మంచి ఇస్తాయి. మొత్తానికైతే మీరు దంద చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. దీంతో పాటు మీరు ఇంకా వేరే కూడా చేయాలి, ఇప్పుడు మేకలు గొర్రెలు కోళ్ళు అనేటివి కూడా మనం ఉంటాయి కదా, అట్లా చేసుకోరాదా? ఒకటి ఉంది మాకు ఐడియా, కోళ్ళను పెంచాలని ఉంది. అందుకోసం మా షెడ్ చుట్టి అవర గోడలాగా పెట్టేసినాం, దాన్ని కొద్దిగా ఇది చేసేసి కోళ్ళను పెంచాలని ఒక ఐడియా ఉంది. చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. అంటే ఆలోచన ఉంది, ఆలోచన అది ముందే ఉంది, మాకు టైం పడుతుంది కొంచెం. సరే సురేఖ గారు, చాలా చక్కగా మాట్లాడారు మీరు చేసే పని గురించి. మీరు అనుకున్న ఈ దందలో ఇంకా లాభం రావాలి, ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు పాడి పరిశ్రమ నిర్వహణ గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన మహిళ సురేఖతో జీ గంగామణి పెట్టిన ముచ్చట ఇన్నారు.
ఇంతటితో ఇయాల్టి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, ఆదివారం, బుధవారం, శుక్రవారం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలోని ముచ్చట్లను మీరు ప్రసారం సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అసలు మరకుండ్రి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇంట్లో చౌడు నేలల్లో సాగుకు అనువైన పండ్ల తోటల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనసు నిండా.